బ్యాక్ టు న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన కుంగడంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదేనా ఇంజనీరింగ్ అద్భుతమంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ప్రతిపక్షాలకు ఆరోపణలు చేయడం మాత్రమే తెలుసంటూ కౌంటర్ ఇస్తున్నారు మంత్రులు. మేడిగడ్డ వంతెన కుంగడంపై విచారణ జరిపి ఏం జరిగిందో తెలుసుకుంటామని క్లారిటీ ఇస్తున్నారు. ఒక బ్రిడ్జి మరి పిల్లలు కుంగిపోయినటువంటి విషయం ఏదైతున్నదో ఈ యొక్క ప్రపంచం ముందు చాలా గొప్ప ప్రాజెక్టు అద్భుతమైనటువంటి ప్రాజెక్టు గ్రాఫిక్స్ నిర్మాణం చేసి ప్రజల ముందు పెట్టినప్పటికీ ఈరోజు ప్రభుత్వం బొక్కబోర్ల పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు ఒక గుదిబండలాగా తెలంగాణ ప్రజల యొక్క జీవన మీద దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి పైన ఈరోజు ఇబ్బంది కలిగించేటువంటి ప్రాజెక్టు ఇది. రాష్ట్ర ప్రభుత్వము డ్యామ్ సేఫ్టీ అథారిటీని మరి ఆహ్వానించి మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. దానికి సంబంధించి నేను కూడా ఈ యొక్క జలశక్తి మంత్రికి ఉత్తరం రాస్తాను. ఈ ప్రాజెక్టును వెంటనే కేంద్ర ప్రభుత్వం తరఫున డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులను బృందాన్ని పంపించి ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క క్వాలిటీని సేఫ్టీని వెంటనే పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రధానమంత్రిని హోంమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా, మీరు ఎందుకు ఈ ప్రాజెక్టు మీద విచారణకు ఆదేశించలేదు? ఈరోజు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ద్వారా విచారణ చేసి దాని మీద సిట్టింగ్ జడ్జి చేత నిర్ణయాలు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదు? ఈరోజు జరిగిన ప్రమాదం వల్ల మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు పెట్టిన 100,000 కోట్ల రూపాయలు గోదావరిలో పోసిన పన్నీరుగా తయారైంది. ఈ 100,000 కోట్ల ప్రజల సొమ్మును మీరు పూర్తిగా సాంకేతిక పరంగా ఇంజనీరింగ్ వ్యవస్థ కట్టించుంటే ఈరోజు ఎంత ప్రమాదం జరిగేది కాదు. వచ్చి రానిటువంటి విద్యతో మీరు బేసిక్గా మీరు ఇంజనీర్ కూడా కాదు, మీరే డిజైన్ చేసి మీకు ఇష్టం వచ్చిన కాంట్రాక్టర్కి అప్పచెప్పి మీరే మానిటరింగ్ చేసి కట్టుకోవటం వల్ల పూర్తిగా ఇది కథం అయిపోయింది. ఇంత ప్రజల డబ్బుతో కట్టబడ్డ ఈ ప్రాజెక్టు ప్రతిపక్ష పార్టీలు వచ్చినా ఎక్స్పర్ట్ చూద్దామని పోయినా చివరికి ప్రెస్ వారు చూద్దామని పోయినా కూడా అదొక నిషేధిత ప్రాంతంలాగా బంధించి ఆనాడే ఈ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం ఏందో తెలిసిపోయి ఇది 2 సంవత్సరాలా 3 సంవత్సరాలా ఎంత కాంక్రీట్ ఒక రోజు చేయాలి, దాని టెంపరేచర్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా లెక్కలకు ఉంటాయి. కానీ కట్టండి 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 మంచిదే కట్టాలని చెప్పింది, కానీ ఇవాళ దాని దుష్పరిణామం ఏందో ఇవాళ అర్థమవుతుంది. దీనికి బాధ్యులైన వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏంది, శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేసిన కేంద్ర ఏజెన్సీలు కూడా తక్షణమే ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ ప్రాజెక్టు సందర్శించి పూర్తి సమాచారం ప్రజలకు ఇవ్వాలని చెప్పుకోవడం మేము కోరుతాం కేంద్ర సంస్థల్ని. కాంగ్రెస్ ఆరోపించిన ఏ ఆరోపణ ఎప్పుడు తేలింది, ఇప్పుడు నిజమని ఏమైనా తేలిందా? కాంగ్రెస్ అబద్ధాలు ఆడడం అలవాటు కదా మొదటి నుంచి కూడా, వాళ్ళకి వాళ్ళ పని అది కదా. దాంట్లో ఏం జరిగిందో విచారణ చేస్తాం. మాకు కూడా రిపోర్ట్ ఉంది, చిన్న శబ్దం మీద వచ్చింది, దాని తర్వాత కొంచెం కుంగింది అనేది మాకు కూడా సమాచారం ఉంది, దానిపైన విచారణ జరుగుతుంది.